హలో ఆస్పిరెంట్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఇష్యూడ్ అన్ అలర్ట్ ఆన్ అన్యూజువల్లీ హై ఎయిర్ పొల్యూషన్, అసాధారణంగా అధిక వాయు కాలుష్యంపై ఏ దేశం హెచ్చరిక జారీ చేసింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, శ్రీలంక. శ్రీలంక ఇష్యూడ్ అన్ అలర్ట్ ఆన్ అన్యూజువల్లీ హై ఎయిర్ పొల్యూషన్. దే సస్పెక్ట్ దట్ the winds blowing from northwest of Sri Lanka possibly carried pollutants from India. అసాధారణంగా అధిక వాయు కాలుష్యం గురించి శ్రీలంక హెచ్చరిక జారీ చేసింది. శ్రీలంకకు వాయువ్య దిశలో వీచే గాలులు భారతదేశం నుంచి కాలుష్య కారకాలను తీసుకువచ్చాయని వారు అనుమానిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ఫస్ట్ పీఈటీ సిటీ స్కాన్ టు బి యూజ్డ్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపయోగించాల్సిన మొదటి పీఈటీ సిటీ స్కాన్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తమిళనాడు చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి కె పళనిస్వామి తమిళనాడు యొక్క మొట్టమొదటి పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ కంప్యూటర్ టోమోగ్రఫీ స్కాన్ను అంటే పీఈటీ సిటీ స్కాన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో మదురైలోని ప్రభుత్వ రాజాజీ హాస్పిటల్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ గవర్నమెంట్ విల్ బ్యాన్ డీజిల్ రన్ ఆటో రిక్షాస్ ఇన్ పాట్నా ఫ్రమ్ డాష్. బీహార్ ప్రభుత్వం పాట్నాలో ఎప్పటి నుంచి డీజిల్ నడుపుతున్న ఆటో రిక్షాలను నిషేధిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2021 2021 సంవత్సరం నుంచి బీహార్ ఆటో రిక్షాలని, డీజిల్తో నడుస్తున్న ఆటో రిక్షాలని నిషేధిస్తుంది. బీహార్ గవర్నమెంట్ విల్ బ్యాన్ డీజిల్ రన్ ఆటో రిక్షాస్ ఇన్ పాట్నా ఫ్రమ్ 2021. బీహార్ ప్రభుత్వం పాట్నాలో 2021 నుంచి డీజిల్ నడుపుతున్న ఆటో రిక్షాలను నిషేధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ఎమాంగ్ ద వర్స్ట్ 10 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ మీడియా ఫ్రీడమ్. ఇంటర్నెట్ మరియు డిజిటల్ మీడియా స్వేచ్ఛ కోసం ప్రపంచంలో అత్యంత వర్స్ట్ 10 దేశాల్లో ఏ దేశం ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పాకిస్తాన్. Pakistan is among the worst 10 countries in the world for internet and digital media freedom according to a report by an internet watchdog. Internet మరియు digital media స్వేచ్ఛ కోసం ప్రపంచంలో అత్యంత వర్స్ట్ 10 దేశాల్లో పాకిస్తాన్ ఉందని ఇంటర్నెట్ వాచ్డాగ్ నివేదిక తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ అనౌన్స్ దట్ ఇట్ ఈస్ టు ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ స్టాండర్డ్ ఫస్ట్ టు స్టాండర్డ్ ఎయిత్ ఇన్ ది గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఫార్మల్లీ ప్రొటెస్టెడ్ ఓవర్ ద ఇంక్లూజన్ ఆఫ్ ది రీజియన్ కల్పని ఇన్ ద న్యూ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా? కల్పని ప్రాంతాన్ని భారతదేశం యొక్క కొత్త రాజకీయ పటంలో చేర్చడంపై ఏ దేశం అధికారికంగా నిరసన తెలిపింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నేపాల్. భారతదేశపు కొత్త రాజకీయ పటంలో కల్పని ప్రాంతాన్ని చేర్చడంపై నేపాల్ బుధవారం అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. నేపాల్ యొక్క ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి కాఠ్మండు కట్టుబడి ఉందని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ ఈజ్ టు ప్రొవైడ్ లోన్ టు స్ట్రెంగ్థెన్ ద పవర్ ఆఫ్ కనెక్టివిటీ బిట్వీన్ సదరన్ అండ్ నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ది చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్, సికేఐసి ఇన్ తమిళనాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. తమిళనాడులోని చెన్నై టు కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ని యొక్క దక్షిణ మరియు ఉత్తర భాగాల మధ్య విద్యుత్ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి $451 మిలియన్ రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అందించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ దట్ ద స్టేట్ విల్ హ్యావ్ ఓవర్ డాష్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2022. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2022 నాటికి రాష్ట్రంలో దేనికంటే ఎక్కువ పునరుత్పాదక శక్తిని కలిగి ఉంటుందని ప్రకటించింది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 30 గిగావాట్స్.
Gujarat state government has announced that the state will have over 30 gigawatts of renewable energy by 2022. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2022 నాటికి రాష్ట్రానికి 30 గిగావాట్ల వాట్లకు పైగా పునరుత్పాదక శక్తిని కలిగి ఉంటుందని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ విజిట్ డాష్ ఫ్రమ్ నవంబర్ 13 to 14 టు అటెండ్ అన్ యాన్యువల్ సమ్మిట్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా కంట్రీస్. బ్రిక్స్ వార్షిక సదస్సులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 13 నుండి 14 వరకు ఏ దేశాన్ని సందర్శిస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రెజిల్. 5 దేశాల సమూహమైన బ్రిక్స్ వార్షిక సదస్సులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 13 నుంచి నవంబర్ 14 వరకు బ్రెజిల్ సందర్శనానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఇన్ డెలివరింగ్ జస్టిస్ టు ది పీపుల్. ప్రజలకు న్యాయం చేయడంలో రాష్ట్రాల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. మహారాష్ట్ర హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఇన్ డెలివరింగ్ జస్టిస్ టు పీపుల్, ఫాలోడ్ బై కేరళ, తమిళనాడు, పంజాబ్ అండ్ హర్యానా అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై టాటా ట్రస్ట్. టాటా ట్రస్ట్ నివేదిక ప్రకారం దేశంలోనే మహారాష్ట్ర టాప్లో ఉంది. దేనిలో అంటే పీపుల్కి, అదే ప్రజలకి న్యాయం చేయడంలో. మహారాష్ట్ర తర్వాత కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా వరుసగా ఉన్నాయి ఈ లిస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ అగ్రీడ్ టు రోల్ బ్యాక్ టారిఫ్స్ ఆన్ ఈచ్ అదర్స్ గూడ్స్. ఏ దేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఒకదానికొకటి వస్తువులపై సుంకాలను వెనక్కి తీసుకురావడానికి అంగీకరించాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చైనా. చైనా అండ్ ద యుఎస్ హ్యావ్ అగ్రీడ్ టు రోల్ బ్యాక్ టారిఫ్స్ ఆన్ ది అదర్స్ ఈచ్ అదర్స్ గూడ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రేడ్ డీల్. వాణిజ్య ఒప్పందం యొక్క మొదటి దశలో భాగంగా చైనా మరియు యుఎస్ ఒకదానికొకటి వస్తువులపై సుంకాలను వెనక్కి తీసుకురావడానికి అంగీకరించాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ క్రికెటర్ టు ప్లే టీ ఇంటర్నేషనల్స్. 100 T20 ఇంటర్నేషనల్స్ ఆడిన తొలి భారతీయ మేల్ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రోహిత్ శర్మ. రోహిత్ శర్మ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ అండ్ సెకండ్ ఇన్ ద వరల్డ్ టు కంప్లీట్ 100 T20 ఇంటర్నేషనల్స్. హీ రీచ్డ్ ద మైల్ స్టోన్ వెన్ హీ లెట్ ద టీమ్ ఇన్ ది సెకండ్ మ్యాచ్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ ఎట్ ద సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. రోహిత్ శర్మ 100 T20 అంతర్జాతీయ ఇంటర్నేషనల్స్ని పూర్తి చేసిన తొలి భారతీయ వ్యక్తి, అలాగే ప్రపంచంలోనే సెకండ్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అబ్జర్వ్డ్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 7th November. 7th November ఈజ్ అబ్జర్వ్డ్ అట్ ద నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఎవ్రీ ఇయర్. నవంబర్ 7 ప్రతి సంవత్సరం జాతీయ క్యాన్సర్ అవగాహన దినంగా పాటిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.